హే ఐస్ వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ ప్రియాంక వట్టి కల ఈరోజు వీడియో ఏంటంటే నా బర్త్డే స్కిన్ ప్యాంపరింగ్ నేను ఎలా చేసుకుంటానో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను అది కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లో ఏదైతే థింగ్స్ ఉంటాయో వాటితో క్లియర్ కట్గా అయిపోతుంది అనమాట ఫస్ట్ అయితే డబుల్ క్లెన్జింగ్ చేయాలి నేను ఇక్కడ ట్రిపుల్ క్లెన్జింగే చేస్తున్నాను చూపిస్తాను అది కూడా ఎలా చేయాలో ఫస్ట్ అయితే నేను కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను అనమాట ఫ్యూ డ్రాప్స్ అలా వేసేసుకొని మన ఫేస్ పైన అలా మసాజ్ ఇచ్చేసేయాలి తర్వాత వెట్ కాటన్ తీసుకొని ఫేస్ అంతా క్లీన్ చేసేసుకోవాలన్నమాట ఎప్పుడైనా డ్రై కాటన్ ఫేస్ పైన అలా డైరెక్ట్గా పెట్టకూడదు దానివల్ల అది కొంచెం రఫ్గా ఉంటుంది కదా డ్రై కాటన్ మనం ఇట్లా వాటర్లో డిప్ చేస్తే అది కొంచెం సాఫ్ట్ అవుతుంది డ్రై కాటన్ పెట్టేస్తే ఫేస్ పైన బ్రేక్అవుట్స్ వచ్చేస్తే పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అన్నమాట సో ఈ టిప్ మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను సో మనకి కంఫర్టబుల్గా ఈ స్వెట్ షర్ట్ లేదు సో ఈజీ టీ టీషర్ట్లోకి అయితే వచ్చేసాను నెక్స్ట్ నేను మిల్క్తో క్లీన్ చేస్తున్నాను అనమాట మిల్క్లో కొంచెం కాటన్ డిప్ చేసి ఫేస్ పైన అలా రబ్ చేయడమే లైట్ హ్యాండ్స్తో సో దట్ రిమైనింగ్ ఏదైనా ఉన్నా డర్ట్ కానీ మేకప్ వేసుకున్నప్పుడంతా నేను ఇలా చేస్తూ ఉంటాను సో దట్ మనకి ముందే పింపుల్స్ యాక్ని ఇదంతా ఎక్కువ కదా సో కొంచెం కేరింగ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటానన్నమాట నేను ఎంత టయర్డ్గా ఉన్నా నాకు ఎంత లేజీ డే అయినా కూడా నేను నా స్కిన్ అస్సలు పట్టించుకోకుండా ఏ రోజు లేదు ఖచ్చితంగా నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని సీరము మాయిశ్చరైజర్ ఏదో ఒకటి అప్లై చేసుకుంటాను సో నెక్స్ట్ అయితే మిల్క్ అంతా రబ్ చేసేసుకొని క్లీన్ చేసేసుకున్న తర్వాత నేనైతే ప్లమ్ ఫేస్ వాష్ యూస్ చేస్తున్నాను మీరైతే రెగ్యులర్గా ఏదైతే ఫేస్ వాష్ యూస్ చేస్తారో అది యూజ్ చేసి జస్ట్ క్లెన్స్ చేసేయచ్చు ఆఫ్టర్ ఫేస్ వాషే మీరు రిజల్ట్స్ ఈజీగా చూడొచ్చు అనమాట మన ఫేస్ అయితే మన ఫేస్ పైన ఏదైతే ఆయిల్ డర్ట్ లైక్ ట్యాన్ ఏదైతే ఉందో అది చాలా వరకు రిమూవ్ అయిపోతుంది అది మిల్క్ వల్ల కోకోనట్ ఆయిల్ వల్ల మీరు కోకోనట్ ఆయిల్ కొంతమందికి పడదు మీరు రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట లైక్ ఆలివ్ ఆయిల్తో కొంతమంది క్యాస్టర్ ఆయిల్ యూస్ చేస్తారు బేబీ ఆయిల్ మీకు ఏదైతే సెట్ అవుతుందో అది యూజ్ చేసుకోవచ్చు చూస్తేనే ఇప్పుడు కొంచెం స్కిన్ కొంచెం గ్లోయింగ్గా ఉంటుంది ఎందుకంటే మిల్క్ వల్ల ఆ మిల్క్ వల్ల మనం ఫేస్ వాష్ కోకోనట్ ఆయిల్ ఇదంతా యూజ్ చేసాం కదా చెప్పాను కదా అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నాను అని చెప్పి ఇప్పుడైతే నేను టొమాటో యూస్ చేస్తున్నాను స్కిన్ ట్యాన్ అయినా ఏదైనా పిగ్మెంటేషన్స్ ఉన్నా కూడా టొమాటో మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందనమాట మనం రెగ్యులర్గా టొమాటో యూస్ చేసినా కూడా మనం డైలీ ట్యాన్ డైలీ ట్యాన్ అట్లా తీసేసుకోవచ్చు ఎక్కువగా మనం క్లీన్ చేసుకోకపోయినా ట్యాన్ అలాగే ఉండిపోయి అది పిగ్మెంటేషన్గా కూడా కన్వర్ట్ అవుతుంటుంది సో స్కిన్ అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట సో ఇలా టమాటోతో అలా రౌండ్గా రబ్ చేస్తాను ఇది నేను స్క్రబ్కి రీప్లేస్ చేసి టమాటో యాడ్ చేశాను అనమాట మీరు చూసినట్లయితే నా స్కిన్ మొత్తం కొంచెం యాక్నే పింపుల్స్ ఉన్నాయి అంత హెవీగా లేవు కానీ ఉన్నాయన్నమాట కొంచెం యాక్నీ పింపుల్స్ ఉన్నాయి సో దట్ నాకు ఎందుకో టమాటో యూస్ చేయాలనిపించింది మీరు కావాలనుకుంటే దీని ప్లేస్లో స్క్రబ్ కూడా యూస్ చేయొచ్చు టమాటో యూస్ చేసిన వెంటనే ఫేస్ వాష్ చేయొద్దు దాన్ని కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ అలా ఫేస్ పైన వదిలేసేయండి ఈ లోపు నేను ఏం చేస్తానంటే బీట్రూట్ పౌడర్ అనమాట ఇది బయట మార్కెట్స్లో కానీ ఆన్లైన్ స్టోర్స్లో కానీ మనకి ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి మీరు ఏదైనా బీట్రూట్ పౌడర్ తీసుకొని దాంట్లో కొంచెం హనీ అండ్ మిల్క్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఎవరైతే ఆయిలీ స్కిన్ ఉంటారో వాళ్ళు కొంచెం లెమన్ అండ్ రోజ్ వాటర్తో రిప్లేస్ చేసుకోవచ్చు చెప్పాను కదా నాకు కొంచెం ఆయిలీ స్కిన్ కొంచెం అది చాలా ఆయిలీ స్కిన్ ఎందుకు ఈ మధ్య డ్రైగా చేంజ్ అవుతుంది సో నాకు అస్సలు అనమాట డ్రై స్కిన్ అంటే నాకు అస్సలు నచ్చదు ఆయిలీగా ఉంటేనే ఇష్టం నాకు కొంచెం ఆయిలీ ఆయిలీగా కొంచెం హైడ్రేటెడ్గా ఉంటేనే నాకు నచ్చుతుంది ఆ షైనే చాలా బాగుంటుంది అనమాట ఆయిలీ స్కిన్ వాళ్ళది కాకపోతే ఈజీగా కూడా ట్యాన్ అయిపోతారు ఆయిలీ స్కిన్ వాళ్ళు మనం కొంచెం కేరింగ్ ఎక్కువ తీసుకోవాలన్నమాట మన స్కిన్కి ఇప్పుడైతే నేను మనం ముందుగా మిక్స్ చేసుకున్న బీట్రూట్ పౌడర్ హనీ అండ్ మిల్క్తో మనం ఒక మిక్స్చర్ అయితే చేసుకున్నాం కదా అది ఫేస్ అంతా అప్లై చేసేసుకుంటున్నాను లైక్ ఫేస్ ప్యాక్ అప్లై చేసేసుకుంటున్నాను ఇది బీట్రూట్ అనేది మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట మన స్కిన్ కొంచెం పింకిష్గా అవుతుంటుంది ట్యాన్ పోతుంది యాక్నే కూడా రెడ్యూస్ చేస్తుంది మనకి బీట్రూట్ నేనైతే ఇది ఒక టెన్త్ టైము ఫిఫ్టీన్త్ టైము ఇట్లాంటి ఫేస్ ప్యాక్ ఒకటి యూస్ చేయడము నాకు చాలా హెల్ప్ అయ్యిందనమాట బీట్రూట్ అయితే మనకి యాక్నే కంట్రోల్ చేస్తుంది అనమాట శిబం కూడా కంట్రోల్ చేస్తుంది ఇంకా మనం ఇదే లిప్స్ కూడా యూస్ చేయొచ్చు ఎవరికైనా ట్యాన్డ్ లిప్స్ ఉన్నా కూడా ఈ బీట్రూట్ అనేది బాగా హెల్ప్ అవుతుంది సో ఇప్పుడైతే మనం స్కిన్ లైక్ ఫేస్ ప్యాక్ అంతా డ్రై అయినా ఒక ఫ్యూ మినిట్స్ దాకా వెయిట్ చేయాలి డ్రై అవ్వడానికి సో ఫేస్ ప్యాక్ డ్రై అయిపోయింది చూసారు కదా అసలు ఎంత మంచి రిజల్ట్ వచ్చిందో మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయండి ఇప్పుడు అబ్జర్వ్ చేయండి స్కిన్ చాలా గ్లోయింగ్గా ఉంది కొంచెం షైనింగ్గా కూడా ఉంది సో ఈ వీడియో అంత కొంత హెల్ప్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను నెక్స్ట్ బర్త్డే వీడియోతో